అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ముప్పై ఆరు గంటలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది అంగన్వాడీలు కలెక్టరేట్ లోకి రాకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు తాడులను ఛేదించుకుని ముందుకు వెళ్లడానికి అంగన్వాడీలు ప్రయత్నించారు దీంతో పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో సిఐటియు కార్యకర్తలకు అంగన్వాడీలకు గాయాలయ్యాయి మాడుగుల ప్రాజెక్టుకు చెందిన సరోజిని కాలికి గాయమవడంతో అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వన్ వాహనంలో తరలించారు ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి ప్రభావతి వీవో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ రూపాదేవికి గాయాలయ్యాయి అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగశేషు తోపులాటలో స్పృహాపి పడిపోయారు వీరితో పాటు మరికొంతమందికి గాయాలయ్యాయి జగన్ తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కలెక్టరేట్ నుంచి కదిలేది లేదని భీష్మించుకుని పోరాడారు తమ డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటం జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు అంగన్వాడీలందరూ తరలి వస్తారని హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా ముప్పై ఆరు గంటల దీక్షలో భాగంగా వేలాది మంది అంగన్వాడీలు రాత్రి సమయంలో కూడా దీక్ష శిబిరం వద్దే ఉన్నారు ఈ సందర్భంగా సిఐటి నాయకులు జి కోటేశ్వరరావు దేవుడు నాయుడు రాము గణిశెట్టి సత్యనారాయణ అంగన్వాడి మంగా తదితరులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు జీబులో తరలిస్తుండగా వాహనం కదలకుండా అంగన్వాడీ కార్యకర్తలు వాహనాన్ని ముట్టడించారు అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో పోలీసులు చేసేది లేక వారిని వదిలి వేయడంతో పరిస్థితి సద్దుమణిగింది అనేక ఉద్రిక్తతల మధ్య జరిగిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పలువురు సిఐటియు నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ చెల్లించాలని కు బడ్జెట్ పెంచాలని వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీఏటియు జిల్లా నాయకులు కార్యకర్తలు సుమారు వెయ్యి మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు